నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను వీరామచంద్. విద్యార్థుల్లో జాతీయ భావాలను పెంపొందించడంతో పాటు కృత్రిమ అవయవాల పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలను తమ సంస్థ నిర్వహిస్తోందని భారత్ వికాస్ పరిషత్ ప్రతినిధులు బాలసుబ్రహ్మణ్యం, రేగురు బాలకృష్ణ అన్నారు. ఈ మేరకు కేశవ మెమోరియల్ పాఠశాలలో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. బుధవారపేటలో ఉన్న కేశవ మెమోరియల్ పాఠశాలలో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ ప్రతినిధులు లక్ష్మణస్వామి, బాలసుబ్రహ్మణ్యం, రేగురు బాలకృష్ణ, మురళీకృష్ణ, సతీష్, పెరుమాళ దత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 మంది దివ్యాంగులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు విలువ చేసే కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ ప్రతినిధులు రేగురు బాలకృష్ణ, బాలసుబ్రహ్మణ్యం తదితరులు మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన దివ్యాంగులకు సరిపోయే విధంగా కాళ్ళు చేతులకు సంబంధించి ముందస్తుగా కొలతలు స్వీకరించి వాటిని తయారు చేయించి పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ సంస్థ 1963 నుంచి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని వివరించారు. విద్యార్థులలో జాతీయత భావాన్ని పెంపొందించేందుకు భారత్ వికాస్ పరిషత్ నిరంతరం కార్యక్రమాలను నిర్వహిస్తోందని వారు తెలిపారు. కర్నూలు నగరంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను ఉచితంగా అందజేసేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. భారత్ వికాస్ పరిషత్ 1963 నుంచి ఈ కార్యక్రమాన్ని దేశం మొత్తం నిర్వహిస్తున్నది. ఈ యొక్క కార్యక్రమానికి మాకు ఆర్థికంగా సహకరించినటువంటి దాతలందరికీ కూడాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క వికలాంగుల కార్యక్రమే కాకుండా మా భారత వికాస్ పరిషత్ విద్య, సామాజిక, వైద్య రంగాల్లో ఎన్నో రకాల కార్యక్రమాలని నిర్వహిస్తున్నది. ముఖ్యంగా విద్యార్థుల్లో జాతీయత భావాన్ని నింపుకోవడానికి చేసినటువంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాము. గత 14 సంవత్సరాలుగా ఈ దివ్యాంగుల సహాయత శిబిరాన్ని ఎంతోమంది దాతల యొక్క సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం దాదాపుగా 100 మంది దివ్యాంగులకు ఈ కృత్రిమ అవయవాలను ఉచితంగా అందించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా దాదాపు 100 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క కృత్రిమ అవయవం తయారు చేయడానికి దాదాపు 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇదంతా మేము దాతల నుంచి సేకరించి ఈ కార్యక్రమాన్ని గత 14 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాము. తమ అభిమాన నటుడు నందమూరి బాలకృష్ణ చలనచిత్ర పరిశ్రమలో ప్రవేశించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం అభినందనీయమని నందమూరి బాలకృష్ణ వీరాభిమాని రాముడు అన్నారు. ఈ మేరకు లేజర్ కలర్ ల్యాబ్లో నందమూరి బాలకృష్ణ శరీరంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసుకున్నారు. ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ శరీరంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లేజర్ కలర్ ల్యాబ్లో ఆయన అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంపిణీ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ అభిమానులు రాముడు, జయన్న, చంద్రశేఖర్, శివారెడ్డి, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లేజర్ కలర్ ల్యాబ్ మేనేజర్ నందమూరి బాలకృష్ణ వీరాభిమాని రాముడు మాట్లాడుతూ తమ అభిమాన హీరో నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం గర్వంగా ఉందన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమారుడుగా, తండ్రికి తగ్గ తనయుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంచలన విజయాలు నమోదు చేస్తూ తమ అభిమాన నటుడు నందమూరి బాలకృష్ణ ముందుకు సాగుతున్నారన్నారు. అలాగే హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయ రంగంలో కూడా రాణిస్తున్నారని వివరించారు. చలనచిత్ర పరిశ్రమలో ఏ పాత్రలో నటించినా ప్రేక్షకులను మెప్పించడం ఒక్క నందమూరి బాలకృష్ణకే సాధ్యమన్నారు. భవిష్యత్తులో తమ అభిమాన నటుడు నందమూరి బాలకృష్ణ మరిన్ని విజయవంతమైన చిత్రాలలో నటించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇతర సినీ నటుల అభిమానులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముద్దుల తనయుడు నందమూరి బాలయ్య బాబు 50 ఏళ్ళ ప్రస్థానం, ఒకటి కాదు రెండు కాదు 50 ఏళ్ళ ప్రస్థానంలో పౌరాణిక, ఇతిహాస, సాంఘిక, జానపద చిత్రాలకు ప్రతీక నందమూరి వంశస్థులు. 50 ఏళ్ళ చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో లాభాలు, ఎన్ని నష్టాలు, కీర్తి ప్రతిష్టలు, అవమానాలు భరిస్తూ చలనచిత్ర రంగంలో ఆయన శైలిలో ముందుకు పోతూ
A1గా నిలవాలనే తాపత్రయంతో ఎన్నో ప్రయోగాలు చేసిన ఏకైక కథానాయకుడు మా నందమూరి బాలకృష్ణ. నా తండ్రి, నేను, నా కొడుకు, నా మనబడు అందరూ జై కొట్టే హీరో ఈ భూమి మీద ఉన్నాడంటే ఒక బాలయ్య బాబు మాత్రమే. అటువంటి బాలయ్య బాబు అభిమానులుగా నేను గర్విస్తున్నా. ముస్లిం మైనారిటీల సమస్యలను ప్రస్తావించేందుకు వీలుగా రాష్ట్రంలో 2 ఎంపీ స్థానాలను, 2 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 బార్ కౌన్సిల్ స్థానాలను కేటాయించాలని ముతవల్లీల సంక్షేమ సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు నగరంలో ముతవల్లీల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వక్ఫ్ చట్టం అమలుపై సమావేశం నిర్వహించారు. కర్నూలు నగరంలోని జీబీ దర్గాలో రాష్ట్ర ముతవల్లీల సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముతవల్లీల అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ షఫీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో రాష్ట్ర మరియు జిల్లా ముతవల్లీతో పాటు మేనేజింగ్ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ముతవల్లీల సంక్షేమ సంఘం అధ్యక్షులు షకీల్ షఫీ మాట్లాడుతూ, వక్ఫ్ బోర్డును బలోపేతం చేయాలంటే రాజకీయ రంగంలో కూడా ముస్లింలకు ఎంపీలు, బార్ కౌన్సిల్ మెంబర్లు, ఎమ్మెల్యేలు మరియు ఇతర రంగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అప్పుడే వక్ఫ్ బోర్డులో చట్టం ప్రకారం అందరూ సభ్యులకు న్యాయం జరుగుతుందన్నారు. అలాగే వక్ఫ్ బోర్డు ముతవల్లీల సమస్యలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి వారి సమస్యలకు పరిష్కారం లభించేలా ప్రభుత్వం త్వరితగతిన వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేసి న్యాయం చేయాలని కోరారు. అలాగే ఇప్పుడు వస్తున్న వక్ఫ్ బిల్లులో ముస్లిమేతరులను తీసుకోవాలని చెబుతున్నారని, దానికి గల కారణాలు తెలపాలన్నారు. ఎందుకంటే దేవాదాయ శాఖ, క్రిస్టియన్ శాఖల్లో ముస్లిం సభ్యులు ఉండరని, అలాంటిది ముస్లింలకు చెందిన వక్ఫ్ బోర్డులో ఇతర మతాలకు చెందిన వారిని ఎందుకు తీసుకోవాలన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల విషయంలో రెవెన్యూ డిపార్ట్మెంటు వారితోనే కోర్టుల్లో కేసులు ఉంటాయని, అలాంటిది వక్ఫ్ ఆస్తులపై జిల్లా కలెక్టర్లను అధికారాలు ఇస్తే వక్ఫ్ భూములకు ఎంతవరకు రక్షణ ఉంటుందని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ముస్లిం మైనారిటీస్ కౌన్సిల్ చైర్మన్ సయ్యద్ మెహమూద్ పీర్, రోజా దర్గా పీఠాధిపతి సయ్యద్ దాదా బాషా ఖాద్రీ, జీబీ మసీద్ ఆదర్ పాషా సయ్యద్ నూరుల్లా ఖాద్రీ, వక్ఫ్ ప్రొటెక్షన్ ఫోరం షేక్ మున్వార్ తదితరులు పాల్గొన్నారు. మీరు వక్ఫ్ చట్ట సవరణలు ఖచ్చితంగా మా యొక్క పదవుల రిజర్వేషన్లు కల్పిస్తూ మీ వక్ఫ్ చట్టంలో సవరణలు చేసుకుంటే బాగుంటుందని ఇది ఒక ఇక్కడ కర్నూలులో ఈ తీర్మానం చేశారు. అలాగే మీరు ఒక నాన్ ముస్లిమ్స్ని కూడా ఇద్దరిని వక్ఫ్ బోర్డులో తీసుకోవాలన్నారు. వక్ఫ్ బోర్డులో తీసుకోవడానికి కారణాలు ఏమి, ఎందువల్ల వాళ్ళని తీసుకుంటున్నారో చెప్పి తీసుకోవడం, ఎందుకు అని చెప్పుకోకుండా తీసుకుంటే అందరూ కూడా ఏమో ఎందుకు తీసుకుంటున్నారు, టెంపుల్స్లో ముస్లిమ్స్ ఉండరు, మసీదుల్లో హిందువులు ఉండరు కదా, ఎందుకు అనేది వాళ్ళ డౌట్ క్లారిఫై తీసుకొని ఈ హిందూ కొరకు మనము ఇద్దరు నాన్ ముస్లిమ్స్ని తీసుకుంటామనేది మీరు వివరణ ఇవ్వండి. అలాగే రెవెన్యూ వాళ్ళ కింద మా యొక్క వక్ఫ్ భూములు, వక్ఫ్ ఆస్తులు కలెక్టర్ల కింద తీసుకొని వస్తే కలెక్టర్లు అసలు రెవెన్యూ సిబ్బంది పనిచేస్తుందా, వాళ్ళ దగ్గర సిబ్బంది ఉందా, వాళ్ళ కాపాడే గుణం ఉందా, ఎక్కడ చూసినా వక్ఫ్ భూములు కబ్జా అయినాయి, మళ్ళీ రెవెన్యూ పైనే మేము కేసులు వేసినప్పుడు మా రెవెన్యూ వాళ్లకు మీకు అధికారం ఇస్తే మా భూములు మేము కాపాడుకునేది ఎట్లా. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ వాసురెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని కొండారెడ్డి బుర్జి వద్ద ఉన్న పార్కులో ఏర్పాటు చేసిన తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ పోటీలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొండారెడ్డి బుర్జి వద్ద ఉన్న పార్కులో ఏర్పాటు చేసిన తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ పోటీలలో ముఖ్య అతిథిగా విఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ వాసురెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఆయన కరాటే బెల్టులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ, తైక్వాండో శిక్షకులు అజయ్, తేజ, తిలక్, అఖిల్, సాయికృష్ణ, విశ్వాసరావు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వివరించారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లోనూ రాణిస్తారన్నారు. కర్నూలు నగరంలో విద్యార్థులకు కరాటే శిక్షణ ఇస్తున్న కరాటే మాస్టర్ వెంకటేష్ను అభినందించారు. తాము ఎంచుకున్న క్రీడల్లో క్రమశిక్షణ అంకిత భావంతో సాధన చేసి రాష్ట్ర, జాతీయ స్థాయికి విద్యార్థులు ఎదగాలని ఆయన సూచించారు. ముఖ్యంగా క్రీడాకారులు పౌష్టిక ఆహారాన్ని తీసుకోవటం వల్ల క్రీడల్లో రాణించేందుకు మంచి అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా మొత్తం 6 విభాగాల్లో పోటీలను నిర్వహించారు. ఇట్లా తైక్వాండోలో పాల్గొనడానికి వచ్చిన పిల్లలందరినీ నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా కోచ్ వెంకటేశ్వరు గారు చాలా చాలా శ్రద్ధతో వీళ్ళకి నేను చూస్తున్నాను గత 5 సంవత్సరాలుగా. వీళ్ళందరికీ ఈ ఆటను
నేర్పిస్తున్నారు. ఈ ఆట అనేది ప్రస్తుతం ఒలింపిక్స్లో కానీ ఆటగా నిర్ధారించబడింది. ఈ ఆటలో బాగా ఆడిన వాళ్ళకి వీళ్ళకి మెడల్స్ రావడం ద్వారా వీళ్ళకి మామూలుగా శారీరకంగా మానసికంగా దృఢత్వం రావడంతో పాటు వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు తప్పకుండా ఈ సెలవు దినాలు ఉంటాయి ఆ దినాలలో ఇంట్లో కూర్చొని టీవీకి ఫోన్లకి ఎత్తుకోకుండా ఇలా వచ్చి ఆటలాడడం చాలా అవసరము. ఇలా ఆటలాడడం వల్ల వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, అదేవిధంగా మానసికంగా శారీరకంగా దృఢత్వం వస్తుంది. వీళ్ళకి మన దేశ కీర్తి కానీ బాగా ఎంతో ఉన్నత స్థాయికి తీసుకుపోయే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో సాధన చేయటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లోనూ రాణిస్తారని కరాటే మాస్టర్ రాఘవేంద్ర అన్నారు. ఈ మేరకు సహస్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ పోటీలను నిర్వహించారు. సహస్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కరాటే మాస్టర్ రాఘవేంద్ర ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కరాటే క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పోటీలలో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు బెల్టులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారుల తల్లిదండ్రులతో పాటు కరాటే మాస్టర్ రాఘవేంద్ర మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. విద్యార్థులకు కరాటేలో ఉత్తమ శిక్షణ ఇస్తున్నామని వివరించారు. కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందడం వల్ల విద్యార్థులు శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లోనూ రాణిస్తారన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాలికలకు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఎంతో అవసరమన్నారు. సహస్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు సహస్ర స్కూల్లో బెల్ట్ గ్రాండ్ టెస్ట్ జరిగింది. సో ఎవ్రీ ఈవినింగ్ 4:30 to 5:30 వరకు ఇక్కడ కరాటే ప్రాక్టీస్ చేపిస్తారు మహావీర్ సార్. మా పిల్ల లాస్ట్ ఇయర్ జాయిన్ అయింది. లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ చాలా బాగా తను డెవలప్ అయ్యింది. ఇది చాలా బాగుంటుంది, బాగా కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ కూడా. మా పాప ఇప్పుడు 3rd ఆరెంజ్ బెల్ట్కి వెళ్ళింది. సో చాలామంది జాయిన్ అయితే బాగుంటుంది. కర్నూలులోని సహస్ర స్కూల్లో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్టుకి విద్యార్థులు చాలా మంచి ప్రతిభను కనబరిచి ఇక్కడ ప్రతిరోజు సాయంకాలం క్లాసెస్ నడుపుతున్నారు. అలాగే ఇక్కడ పిల్లలు ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించి స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ కరాటే మార్షల్ ఆర్ట్స్ విషయంలో చాలా ముందంజస్తుగా ఇక్కడ పిల్లలు పరిగణనలో ఉన్నారని తెలియజేస్తున్నాను. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బొల్లవరం రామాంజనేయులు అన్నారు. ఈ మేరకు వేదాంత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన కూడో క్రీడా పోటీలను వారు ప్రారంభించారు. కొత్తగా ఏర్పడిన కుడో క్రీడా అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో విజేతలకు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బి రామాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై పథకాలను వేసి అభినందించారు. ఆదివారం కర్నూలు నగర సమీపంలో ఉన్న పెద్దపాడు వేదాంతి ఇంగ్లీష్ స్కూల్లో ఏర్పాటు చేసిన కుడో పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా ఒలింపిక్ అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ బాక్సింగ్, కరాటే, మతాయి, బాక్సింగ్, జూడో తదితర క్రీడల మిళితమే కుడో క్రీడాంశమని ఆయన వివరించారు. ఇది SGFI విద్యార్థుల పోటీల్లో ఉందని ఆయన గుర్తు చేశారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర కరాటే అసోసియేషన్ అధ్యక్షులు ప్రతాప్, జిల్లా కరాటే అసోసియేషన్ ప్రతినిధి ఆరిఫ్ హుస్సేన్, కుడో సంఘం అధ్యక్షులు మధులేటి, వేదాంతి పాఠశాల కరస్పాండెంట్ పరమేశ్వర్ తదితరులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ లో ఎన్నో రకాలుగా ఉన్నాయి. కరాటేలో కూడా రకాలున్నాయి, బాక్సింగ్ లో కూడా రకాలున్నాయి, టై బాక్సింగ్ లో రకాలున్నాయి, కిక్ బాక్సింగ్ లో రకాలున్నాయి. ఇట్లాంటి రకాలన్నింటిని కలిపి మిళితం చేసుకునేదే కుడా అసోసియేషన్ అని. కాబట్టి ఇది మామూలుగా వ్యక్తులు, చదువుకున్నటువంటి వ్యక్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ కదలికలు ఉండాలి, శరీరక కదలికలు. ఆ శరీరక కదలికలు ఎక్కడ ఉంటాయంటే గ్రౌండ్ లో ఉంటాయి. కానీ ఈ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకించి ఒక హాల్ ఇచ్చినా పర్వాలేదు, ఒక చిన్న మైదానం ఉన్నా పర్వాలేదు, మీ మాస్టర్తో మీరు కదలికలు నేర్చుకుంటారు, కదలికలతోనే మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యంతోనే మీరు అవకాశాలు వస్తాయి, అవకాశాలతో పాటు మీ మైండ్ బాగుంటుంది కాబట్టి మీకు చదువు బాగా వస్తుంది. ఎప్పుడైతే ఇటువంటి వాటి కోసం కరస్పాండెంట్ ఎప్పుడైతే కృషి చేస్తుంటారో మా ఒలింపిక్ అసోసియేషన్ ఎప్పుడు వాళ్ళ దగ్గరికే మేము వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎవరైతే క్రీడల్ని బాగా ప్రోత్సహిస్తారో ఎందుకంటే చాలా కార్పొరేట్ స్కూల్స్ మీరు చూసి ఉంటారు, మొత్తం మైదానం ఉండదు, ఏమి నేర్పించరు,
ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్యూషన్లు ఉంటాయి. కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో పెద్ద మైదానాలు ఉంటాయి, కానీ పీఈటీలు ఉండరు, పీఈటీలు ఉంటే ఎక్విప్మెంట్ ఉండదు, తర్వాత కరాటే మాస్టర్లు అక్కడ ఉండరు గవర్నమెంట్ స్కూల్లో. కాబట్టి మొత్తం పిల్లలు ఆడుకోవాలనుకున్నా, పై స్థాయికి పోవాలనుకున్నా, విద్యా ఉద్యోగం అందుకునేటువంటి క్రీడాంశాలని మనం పోటీపడాలన్నా మనకు కొన్ని చోట సరైన కోచ్లు ఉండరు, కోచ్లు ఉన్న చోట మైదానాలు ఉండవు. తర్వాత ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ ద్వారా మీకున్నటువంటి ఈ కొద్దిపాటి గ్రౌండ్లో మీరు ఇలాంటి కూడా కరాటే, బాక్సింగ్, కిక్ బాక్సింగ్ ఇలాంటి ఆటలు నేర్చుకున్నట్లయితే మీ శరీర కదలికలు వేగవంతమై బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇవి ఈనాటి ఎస్టీడీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే ఎస్టీడీ న్యూస్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.